నాపై మీకటి కోపం దూదేకులోన్న నీ దూరం చేసి చెయ్యకండన్యాయం అంతరాత్మకు జాతి మతము కులమన్నది లేదే నా దేవుని నేను ఆరాధించుట అధర్మముగాదే మాకే నీతులు చెప్పే మొగోని వైనావను ధర్మమేదో శాస్త్రమేదో మాకే నేర్పుతున్నావు నీ కాలు వడంగనే మఠం మైల పడిపోయే నీ వాసన తగిలితే ఒళ్ళంత కంపరం గుట్టే నక్క దిత్తులెన్ని వేసినా ఇక్కడ ఉండు జాతి తక్కువడా అలా వాళ్ళిద్దరు వేధిస్తుంటే తట్టుకోలేని సిద్ధయ్య అటుగా వస్తూ పరుగెత్తికెళ్ళి పాదాలు పట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటాడు కొడుకులు కోపంతో ఊగిపోతుంటే చిరునవ్వుతో సిగిలేపినాడు ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి బీడరా శాంతించండి మమతానురాగబంధాల్లో చిక్కుకొని దురహంకారులై ముక్తి మార్గానికి అడ్డుకట్ట వేసుకోకండి జ్ఞాన సంపన్నుడైన ఈ సిద్ధయ్యను పరాయివాడిగా తలచి దూషించకండి సకల చరాచర జగత్తులోని జీవకోటిలో ఉన్న పరమాత్మ స్వరూపమే వీడిలోనూ ఉన్నది కదా అలాంటప్పుడు సిద్ధయ్య వేరు మీరు వేరనే భ్రాంతి మీకెందుకు సిద్ధయ్య మీరు రమ్మంటే వచ్చినవాడు కాదు పొమ్మంటే పోవడానికి ఆవేశాలు మాని అందరూ కలిసి జీవించండి కన్న కొడుకు కానారాక కంట నీరును పెట్టుకుంటూ పీరు సాయవు ఆదంబీలు ఊరు తిరుగుకుంటూ కంది మల్లయ్య పల్లెలున్న సంగతి తెలుసుకొని పరుగు పరుగున దంపతులిద్దరు ఆ మఠానికి చేరుకొని వీరబ్రహ్మం గారి కళ్ళను ఒత్తుతున్నా కన్న కొడుకు బిడ్డా ఏమి చేస్తున్నావు కన్నుల నిడిసి ఎందుకొచ్చినావు మనసంత మాది ఖరాబు చేసినావు నువ్వు కనిపించకపోయేసరికి మా పానమంతా పోయినట్టయి పిచ్చి వట్టినట్టు తిరుగుతా ఉన్నాము కన్నుల నిన్ని బాధలు పెట్టి నువ్వు సాధించేదేందిరా మారాజుగా ఉన్నోనివి మఠములోన ఉంటవేందిరా బ్రహ్మ జ్ఞానము గరే నేర్చుకోవాలని నేనన్ని వదులుకొని మఠానికి చేరుకుంటినమ్మా పరమాత్మని గుర్తించని బతుకు మనకు ఎందుకయ్యా మమకారం పెంచి మోక్షానికి నన్ను దూరం చెయ్యకయ్యా ఓ కొడుకు సిద్ధయ్య మనకు ఓ మతముంది ఈ మతములో చేరే కర్మ ఏం పట్టింది అల్లాను కాదంటే దక్కేది ఏముంది సర్వేశ్వరుడొక్కడే అన్ని మతములా సారము ఒక్కటే కనిపించే అల్లా ఈ గురుదేవుడే నగలు వేరైనా బంగారం ఒక్కటే కొమ్మలిన్నున్నా విత్తనం ఒక్కటే మోక్ష సాధనకు మార్గం ఒక్కటే జగతిలోని మోహాలకు లొంగి పోకుండా సాధన చేస్తున్నా మళ్ళీ నన్ను ఆ రొంపిలోనికి లాగవద్దని అంటున్నా అంటూ సిద్ధయ్య తన నిర్ణయాన్ని కన్న వాళ్లకు చెప్పిండు కన్నోళ్ళు పిల్లను చూసాము పెళ్లి చేస్తామని ఎంతగా ఆశ చూపినా సిద్ధయ్య లొంగక గురుదేవుణ్ణి వదిలిరానంటూ మోక్ష సాధన తప్ప తనకింకేమి వద్దని తేల్చి చెప్పి
కన్నోళ్లను వెనక్కి పంపివేసిండు ఆ దూదేకుల సిద్ధయ్య. నాయన సిద్ధ, కన్నవాళ్ళనలా బాధ పెట్టడం న్యాయమా? నీ వాళ్లతో వెళ్ళి హాయిగా పెళ్లి చేసుకుని గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ వంశాన్ని ఉద్ధరించడం నీ బాధ్యత కాదా? నీ వల్ల నాకు అపవాదు రాదా? మహమ్మదీయుడైన నీవు హిందూ మతాన్ని ఆశ్రయిస్తే మీ ప్రభువుకు నాపై కోపం రాదా? హిందూ మతమంటేనే మీ నవాబులకెంతో ద్వేషమే. నీ మూలానాయి రెండు మతాల నడుమ వైరాన్నెందుకు కలగజేస్తావు? నా మాట విని ఇంటికి వెళ్ళు నాయన. గురుదేవ, సర్వమెరిగిన మీరే సర్వసంగ పరిత్యాగిరైన నాకు ఈ వ్యామోహాలను ఎలా ఉపదేశిస్తున్నారు స్వామి? ఎన్ని జన్మలెత్తితే మీ వంటి సద్గురువు సన్నిధానం నాకు దొరుకుతుంది? మీకు నేనంతగా భారమేతి చెప్పండి, మీ ముందే ప్రాణత్యాగం చేసుకుంటాను, కానీ మీ చరణాలు విడిచి వెళ్ళను స్వామి. అనగానే స్వామివారు సిద్ధయ్యను ఓదార్చి బ్రహ్మోపదేశాన్ని బోధించి శిష్యులను వెంటబెట్టుకుని దేశ సంచారం చేస్తూ హైదరాబాద్ నగరాన్ని చేరి ప్రజలకు జ్ఞానబోధలు చేస్తుంటే స్వామివారి మహత్యాన్ని విన్న హైదరాబాదు నవాబు స్వామిని చూడాలనుకుని సకల మర్యాదలతో తమ సంస్థానానికి పిలిపించుకున్నాడు ఆ నగర నవాబు. అస్సలామలేకుం గురుదేవా, మీది గురించిన్నామయ్యా, మీ దర్శన భాగ్యం కోసం మాది మనసెంత తపించెనయ్యా. మీరాకతో హమారీ షహర్ పావనమైపోయిందయ్యా, మీది మహిమ చూడాలని మాకి ఆశ పుడుతుందయ్యా. పానీసే ఆపు చిరాగు సిలుగాకే, శక్తిని మా షహర్కి చాటండి, మీ కరుణను మాపైన కురిపించండి. జహాపన, ఇంత చిన్న పనికి నేనెందుకయ్యా? ఏ బావిలో నుంచైనా నీళ్లను తెప్పించి ఈ ప్రమిదలో పోయించు, నీచేతే ఆ ప్రమిదను వెలిగింపజేస్తాను. అలా అనగానే నవాబు ఆనందంతో నీళ్లు తెప్పించి ప్రమిదలో పోసిండు. స్వామివారు మన్నుతున్న కాగడ అందించగానే నవాబు ఆ ప్రమిదను వెలిగించగానే ఆ ప్రమిద దేదీప్యమానంగా వెలిగింది. అది చూసి నవాబు సంతోషంతో స్వామివారికి సాష్టాంగపడి నమస్కరించి కాలజ్ఞానాన్ని బోధించమన్నాడు ఆ భాగ్యనగర నవాబు. ఆరే దొండా తీగ నామటముపై
బాకీ మఠములోకెళ్ళేటి మార్గము లేక 107 రోజులు పూజలుండవయ్యా మక్కలోన నల్ల పంది బుట్టి మహమ్మదీయుల్లోన తగువు పెట్టేనయ్యా పట్టుకోను పోతే ఆ పంది బెజవాడ కృష్ణానదికి వచ్చి మాయమైతుందయ్యా అరికాలి మంటలు నెత్తికి ఎక్కి వేలాది జనులు అరిచి చస్తారయ్యా ఈ గ్రామములోని అచ్చమ్మ గారి వంశమే నాశనమైపోతుందయ్యా వాళ్ళింట పెరిగిన చింత చెట్టుకు చేమంతి పువ్వులు పూస్తాయ్యా వనగాన పల్లె దుర్రేరు పొంగి మూడు వంతుల ఊరు మునిగిపోతుందయ్యా నవాబు పాలన పాడైతుందయ్య వచ్చేటి రాబడి తగ్గిపోతుందయ్యా ఉత్తములెందరు ముక్కుకు గతి లేక చిప్పబట్టుకొని చెయ్యి దాపుతరయ్యా లోతైన రాతి గుంటల నుంచి సీము నెత్రులు పొంగుకొస్తాయ్యా కుమారస్వామి ఆలయమైతే వారము రోజులు మూతబడుతుందయ్యా కాళికమ్మ కర్ణాటక రాష్ట్రము దుర్గమ్మ తుర్కల దేశం పోతుందయ్యా అర్కసోముడు అరవ రాష్ట్రానికి వీరభద్రుడు కేరళకు పోవయ్యా వేదాలు చదివే బాపనోళ్ళంతా బానిసలుగా బతుకులెల్లా తీస్తారయ్యా ఓ భక్తులారా నా భక్తులారా ముక్తి మార్గములోన మీరు నడవండయ్యా ఋతువులన్నీ గదులు దప్పిపోతాయ్య పంటలతో పాటే తెగులు పెరిగేనయ్యా వేప చెట్టు నా అమృతం బుట్టయ్య చేదు తీపెక్కు తీపి చేదగునయ్యా భవనమ సంవత్సరమందున భారత దేశాన నదులు పొంగేనయ్యా 25 పట్నాలలో నా రక్త పుటేరులు పారుతవయ్యా కృష్ణానది తీరాన ఒకనాడు 7 పుట్ల నల్లులైతే రాలేనయ్యా పల్నాడులోని బాపనయ్యింట కాకర పాదుకు చింతకాయలు గుట్టు నరుడు నక్కలాగా ఊలానే బెట్టు నక్కనందిలాగా రంకలే బెట్టు పందేమో నాయన అనికూత బెట్టు ఏనుగు అమ్మాని కేకలే బెట్టు అరచేత పుళ్ళతో మోకాళ్ళ మంటలతో తొడలల్ల పోటెన్నో బుట్టేనయ్యా అగ్గి వర్షముతోని విషపు గాలులతోని దుష్టులెంతో మంది రాలిపోతారయ్యా మూసి నది పొంగి ఈ నగరమంతా మునిగిపోయి మళ్ళా నిర్మింపబడుతుంది ముత్యమంత బంగారము కూడా దొరకని రోజు ముందు ముందొస్తుంది కలియుగము 5000 ఏళ్ళైనాక కాశీలోని గంగ ఎండిపోతుంది నీచుల ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ వెలిగిపోతుంది అన్ని వస్తువులలో కల్తీ పెరుగుతుంది భార్య భర్తలకే పోరు జరుగుతుంది కొడుకులు తల్లుల్ని కోడళ్ళు అత్తల్ని కొట్టేటి చంపేటి రోజైతే వస్తుంది ఈ జగమంతా ముందు ముందు అనాథ పిల్లలతో నిండిపోతుంది గుడ్లకు ఒక్కటి అరవడం వల్ల గుత్తి కోటానే కూలిపోతుంది నేను చెబుతున్న ఈ కాల జ్ఞానము దేవరహస్యమని మరువబోకండి ఓ భక్తులారా నా బిడ్డలారా నేను చెప్పుతున్న ఈ కాల జ్ఞానం దేవరహస్యమని మరువబోకండి ఓ భక్తులారా నా బిడ్డలారా నవాబుకు కాల జ్ఞానము చెప్పి శిష్యుల్ని వెంట పెట్టుకొని స్వామివారు దక్షిణ దేశ యాత్రకు బయలుదేరుతడు సిద్ధయ్యనొక్కన్నే బాగా అభిమానిస్తుంటే మిగతా శిష్యులు ఈర్షపడుతున్నారని వాళ్ల కళ్ళు ధరిపించాలని భావించి అడవి దారిలో వెళుతూ చనిపోయి పడి ఉన్న కుక్క దగ్గర
శిష్యులందరినీ ఆగమన్నాడు. ఆ వీర బ్రహ్మం గారు, నాయనల్లారా, మీరంతా గురుసేవా దీక్షను తీసుకున్నవారే కదా. నా మాట కాదని వాళ్ళెవరైనా మీలో ఉంటే ఆ చనిపోయిన కుక్కను తినండి. ఇది ఏమి ఆజ్ఞ గురుదేవా? ఎప్పుడో చనిపోయి పురుగులు బట్టి కుళ్ళిపోయి ఉన్న కుక్క శవం దగ్గర నిలబడితేనే అసహ్యంగా ఉంది. అలాంటి కుక్కని ఎలా తినమంటారు స్వామి? గురుదేవా, ఈ తనువు మనసు మీది. మీరేది చెప్పినా చేసే మీ పాదసేవకుణ్ణి. మీరు నా సోదరులకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను స్వామి. అని స్వామి వారి కాళ్ళకు మొక్కి పురుగులు పట్టిన కుక్క శవం ముందు కూసోని ఆత్మలో గురుదేవుణ్ణి తలుసుకోగానే కుక్క శరీరమంతా పళ్ళ కుప్పగా మారగానే తిని ఆనందంగా లేచి గురుదేవులకు దండం పెట్టుకున్నాడు. ఆ శిష్యుడు సిద్ధయ్యా. బిడ్డలారా, ఇప్పటికైనా సిద్ధయ్యను నేనెందుకింతగా ప్రేమిస్తానో అర్థమైందా? ఇకనైనా మీరు నాపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. పదండి, కొద్ది రోజుల్లోనే మహా అద్భుతం ఒకటి జరగనుంది. మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్ళాలి. తన శిష్యుల్ని వెంట పెట్టుకొని స్వామివారు ఒక మఠానికి చేరుకోగానే శిష్యులంతా నిద్రలోకి జారిపోతారు. స్వామివారు సిద్ధయ్య వేదంత విషయాలు మాట్లాడుకుంటుంటే పక్కనే ఉన్న ఒక చెట్టు కింద కుష్ఠరోగంతో తన భార్య ఒడిలో పడుకొని దీనంగా ఏడుస్తున్నాడు ఒక బ్రాహ్మణోత్తముడు. ఓ పరమేశ్వర, ఓ పరంధామ, కనికరించవయ్యా, ఈ నరకయాతనకు నన్నెందుకు గురి చేస్తున్నావయ్యా? నేను చేసిన అంతటి ఘోర పాపమేమిటయ్యా? కరుణాంతరంగుడవు అనుకుంటే ఇంత కఠినమెందుకయ్యా? ఓ ప్రాణసఖి, వీపున నన్ను మోసుకుంటూ ఎన్ని తీర్థాలకు నన్ను దిప్పుతుంటావు? నేను చేసిన పాప కర్మలకు ఫలితమిదేనేమో? నన్ను చేసుకున్న పాపానికి ఎన్ని బాధలు పడుతున్నావో? కడుపు నిండుగా నీకు తిండెన్న పెట్టలేకపోతే నిన్ను కన్న కష్టములు పెట్టుకుంట కన్నీళ్ళ పాలు చేస్తీ. ఆ దంపతులు స్వామి దగ్గర సెలవు తీసుకోగానే స్వామివారు సిద్ధయ్యకు పునర్జన్మ గురించి వివరించి శిశో కలిసి కంది మల్లయ్య పల్లె చేరుకున్నాడు. బ్రహ్మంగారు మత ప్రశ్నుండేసిందని కడప నవాబుకు ఫిర్యాదు చేయగానే స్వామిని తీసుకురమ్మని నవాబు భటులను పంపిస్తే స్వామివారితో విషయాన్ని తెలియజేసిండ్రు ఆ నవాబు భటులు.
సిద్ధ, చూశావా నా మాట విని ఆనాడే నువ్వు నీ వాళ్ళతో వెళ్తే ఇంతవరకు రాకపోతుండే కదా, ఇప్పుడేం చేయమంటావు? స్వామి, మీరు దిగులు పడకండి. తీసుకోగానే స్వామివారు సిద్ధయ్యకు పునర్జన్మ గురించి వివరించి శిష్యులతో కలిసి కంది మల్లయ్య పల్లె చేరుకున్నాడు. పీరు సాయబు సిద్ధయ్యను బ్రహ్మంగారు మతభ్రష్టుణ్ణి చేసిందని కడప నవాబుకు ఫిర్యాదు చేయగానే స్వామిని తీసుకురమ్మని నవాబు భటులను పంపిస్తే స్వామివారితో విషయాన్ని తెలియజేసిండ్రు. ఆ నవాబు భటులు. సిద్ధ, చూశావా నా మాట విని ఆనాడే నువ్వు నీ వాళ్ళతో వెళ్తే ఇంతవరకు రాకపోతుండే కదా, ఇప్పుడేం చేయమంటావు? స్వామి, మీరు దిగులు పడకండి. మిమ్మల్ని విచారణ చేసేటంత ఘనుడా ఆ నవాబు? నేనే వెళ్ళి ఆ నవాబుకు సంజాయిచ్చుకుంటా. నన్ను ఆశీర్వదించండి స్వామి. స్వామి దీవెనలు పొంది సిద్ధయ్యా భటులతోని బయలుదేరిండే. కంది మల్లయ్య పల్లెను వీడి కడప నవాబును చేరుకుండే. బ్రహ్మంగారు నా గురువని చెప్పుకున్నాడే. పీరు సాయబు కొడుకును నేనని అన్నాడే. మనుగడకు మతము అడ్డుగోడని అన్నాడే. అందరికి సర్వేశ్వరుడొక్కడే నన్నడే. ఆ మాట విన్న నవాబు భగ్గున మండిండే. గురువు గొప్పోడని గర్వంతోని సిద్ధయ్య నీ కళ్ళు నెత్తికి ఎక్కినవేమో సిద్ధయ్య. కడప నవాబంటే ఏమనుకున్నావు సిద్ధయ్య? నన్నెర్ర చేస్తే కాలిపోతావురో సిద్ధయ్య. ఈ నవాబుకు సలాము చెయ్యాలనే జ్ఞానమన్న నీకు లేకనే పాయే. జహాపన, నా సలాంను స్వీకరించే శక్తి నా గురుదేవులకు శ్రీ వీరబ్రహ్మేంద్రులకు మాత్రమే ఉంది. మీకంత శక్తి లేదు కాబట్టి సలాం చెయ్యలేదు. చూసుకుంటూ ఉంటవేమిటే ఓ పోషి. ఏ మండినవే మండినవే ఓ పోషి, ఏసుగస్తు తిని పెడతానే అందాల రాసి చూసుకుంటూ ఉంటవేమిటే ఓ పోషి. పడి సత్తరే మాసాలి, నాకు పైసా పుట్టదా? బానే మాట్లాడినావు ఇక. ఏ పోజి, ఏందే నీ సంగతి? నీ అవ్వ నేను
పోచి పడిసత్తండు మరిగా. కౌజు ముక్కలుండేయా కావో పోచి మాడి చెక్కలేసినవెందే, అందాల రాజు కడుపు మాడకూడదవెందుకే. ఓ పోచి నీ అవ కౌజు ముక్కలుండేయాడు, అందాల రాజు కడుపు మాడకూడదవెందుకే. ఓ పోచి తాగుడుకే తగలేస్తుంటే రేపు రేపు మాడి చెక్క కూడా దొరకదు. మరి మామా ఏ పోషి ఏమనుకున్నావు, ఈ కక్కడంటే కక్కేదాకా రాగుతాడే నీ అమ్మ. నా కష్టం పక్కకు పెట్టే ఓ పోషి, నీకొచ్చే కూలి పైకము ఏ ముల్లెలా కట్టుకొని దాచుకున్నాను. ఓ పోషి నా కష్టం పక్కకు పెట్టే ఓ పోషి, నీకొచ్చే కూలి పైకము ఏ ముల్లెలా కట్టుకొని దాచుకున్నదే. ఓ పోషి నా కూలి పైకము వల్లే బుక్కెడంతా తిండి నన్న తింటున్నాము, లేకుంటే కడుపు మాడి సచ్చేటోళ్ళము. ఇక నన్న మారకపోతే నాయి మామ, పురి బోసుక సస్తను చూడు బోరి మామ, పురి బోసుక సస్తను చూడు బోరి మామ. ఇని మీద మన్ను పోయ్యా, ఇని మీద దుమ్ము పోయ్యా, పొద్దంతా పని పని వేసి సంసారం వెళ్ళదిక్కుంటి. కౌసు కావాలా దీనికి కౌసు? ఈడు మారేదెప్పుడు, నా తలరాత బాగుపడేదెప్పుడు? నాయనా సిద్ధ, ప్రతి మనిషిలో ఏడు చక్రాలుంటవి. మూలస్థానమున నాలుగు రేకులతో ఆధార చక్రముంటుంది. దీనికి అధిదేవత గణపతి. దీనికి రెండంగుళాల పైన ఆరు రేకులతో స్వాధిష్టాన చక్రముంటుంది. దీనికి బ్రహ్మ అధిదేవత. దీనికి మూడంగుళాల పైన పది రేకులతో మణిపూర్ణక చక్రముంటుంది. దీనికి విష్ణువు అధిదేవత. దీనికి పదంగుళాల పైన హృదయస్థానములో పన్నెండు రేకులతో అనాహిత చక్రముంటుంది. దీనికి రుద్రుడు అధిదేవత. దీనికి పన్నెండు అంగుళాల పైన కంఠస్థానమందు పదహారు రేకులతో విశుద్ధ చక్రముంటుంది. దీనికి సరస్వతీదేవి అధిదేవత. దీనికి పన్నెండు అంగుళాల పైన రెండు రేకులతో ఆగ్నేయ చక్రముంటుంది. దీనికి ఈశ్వరుడు అధిదేవత. ఈ చక్రం పైన బ్రహ్మరంధ్రముంటుంది. అందులో వెయ్యి రేకులతో సహస్రార చక్రముంటుంది. దీనికి గురుమూర్తి అధిదేవత. మనిషిలో ఉన్న ఏడు చక్రాల గురించి చాటు నుండి విన్న కక్కడు, వీర బ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు దేవుడే అని నమ్మి భక్తితో దండం పెట్టుకొని వెనుదిరిగి తన ఇంటికొచ్చి గాఢ నిద్రలో ఉన్న తన భార్యను చూసిండు. ఆ తాగుబోతు కక్కడు, ఆహా సాములోరు ఎంత చక్కగా చెప్పిండ్రు కదా, దేవుళ్ళందరూ మనలోనే ఉంటే గుళ్ళు గోపురాలంటూ ఈ మనుషులంతా అయ్యక్కడికో తిరుగుతున్నారేంది? ఎంత తెలివి తక్కువ పని, అసలు దేవుళ్ళు ఎట్టుంటారు, వాళ్ళని ఎట్లా చూడాలే? నా ఈ పెళ్ళం కూడా మనిషే కదా, దాన్ని గోసి చూస్తా.
చక్రాలు కనబడతాయి చక్రాలు, దేవుళ్ళు కనబడతారు కదా అనుకుంటూ మాదిగా కక్కడు కత్తి చేతన పట్టుకుని నిద్రపోయిన భార్య కడుపులో కత్తి దించి పరపర ఊసి ఏడు చక్రాలు ఎక్కడున్నాయని దేవతలు కనిపించరేమిటని నెత్తురు ప్రేమంలో పిచ్చివాడై వెతికి వెతికి చంపుకున్న భార్యను మన్నాడు వీరబ్రహ్మం మోసగాడని వేషంతో కత్తి పట్టుకొని వీరబ్రహ్మం మఠము దిక్కు పరుగుదీసిందు వచ్చిన కక్కని స్వామివారు శాంతపరిచి వెంట పెట్టుకొని వానింటికెళ్ళి కక్కని అమాయకత్వానికి జాలిపడి ముక్కలైన అతని భార్య శరీరంలో షట్చక్రాలను అధిదేవతలను చూపించిండు అది చూసి కక్కడు పశ్చాత్తాపంతో శరణు కోరగానే తన మహిమతో వాడి భార్యను బతికించి వారిని దీవించి వెళ్ళిండు ఆ సద్గురు సార్వభౌముడు అవిరబ్రహ్మయ్య శిష్యులతో కలిసి దేశ సంచారం చేస్తూ నంద్యాల చేరుకొని దివ్యమైన జ్ఞాన బోధల్ని చేస్తుంటే వేలాది మంది స్వామిని దర్శించి భక్తి పరవశములోన మునుగుతుంటే విశ్వ బ్రాహ్మణులొక్కరైనా రాకపోయే రాణి వాళ్ళ చెంతకు ఆ స్వామి కష్టమనుకోకుండా వెళ్ళగానే విశ్వ బ్రాహ్మణులంతా గర్వంతో బిర్రవీగిపోతుంటే ఆ స్వామి అయ్యలారా, మేమంతా కందిమల్లయ్య పల్లె నుండి వచ్చినాము. ఎందరో భక్తులు మా దర్శనం చేసుకున్నా మీరైతే మా దర్శనానికి రాలేదు. అందుకే మేమే మీ దర్శనం చేసుకోవడానికి వచ్చినాము. నంద్యాల విశ్వ బ్రాహ్మణులు ఎంతో సంపన్నులని ఆశగా వచ్చాం. ఆశ తీరకపోగా ఆకలి మాత్రం దహించి వేస్తుంది. మీరంతా పెద్ద మనసుతో మాకు భోజనం ఏర్పాటు చేస్తే మేమెంతగానో సంతోషిస్తాము. మీరు ఇలా కులవృత్తి మాని ఊరూరు పగటి పిచ్చగారిలా తిరుగుతుంటే మాకే సిగ్గుగా ఉంది. విశ్వ బ్రాహ్మణుడైనందుకు ఈ ఒక్క పూట మీకు తిండి ఏర్పాటు చేస్తాము. ఎంత భోజనం వండమంటావు? మీరు ఎంత పిడితే అంత తీరేంత ఆకలితో ఉన్నాం. పుట్టెడు బియ్యం వండమంటావా? చిత్తం. స్వామివారి సమాధానానికి విశ్వ బ్రాహ్మణులకు చిర్రెత్తిపోయి నిజంగానే పుట్టెడన్నాన్ని వండించి గుంటలా పోస్తారు. స్వామివారు పిడికడు అన్నాన్ని చేతబట్టి సిద్ధయ్యకు సైగ చేయగానే సిద్ధయ్యొక్కడే క్షణకాలంలో అన్నాన్నంతా తిని ఆకలి ఆకలి అంటుంటే విశ్వ బ్రాహ్మణులు భయపడి స్వామివారిని శరణు కోరుతారు. స్వామివారు తన పిడికెట్లోని అన్నాన్ని ముద్ద చేసి సిద్ధయ్య కందించగానే అది తిని సిద్ధయ్య శాంతించిండు. స్వామి దీవెనతోని గర్వపడ్డ విశ్వ బ్రాహ్మణులు తనను శరణు కోరంగానే శాంతించిన బ్రహ్మంగారు తత్వాన్ని ఉపదేశించి నంద్యాలను వదిలిపెట్టి అహోబిలం చేరుకొని నరసింహ స్వామి దర్శనం మనసారా చేసుకొని శిష్యులతో అడవి మార్గమున వస్తుండే అలసిపోయి చెట్టు కిందనే ఆగిండే స్వామి శిష్యులకు కాల జ్ఞానం చెబుతుండే. శ్రీశైలాన గాలి వానలు పెరిగి పెద్ద బండారాళ్ళు ఎగిరిపోతాయ్యా. భ్రమరాంబ గుళ్ళోకి రెండు తలలా ముసలి వచ్చి అమ్మలోన నీలమైతుందయ్యా.
శ్రీశైలానా మల్లికార్జున స్వామి మనుషులతో నీ మాట్లాడుతాడయ్యా. శివుడి కంటా నుండి నిప్పులే కురువంగ గౌరమ్మ కన్నీరు మున్నీరైతుందయ్యా. రాచరి కాలన్నీ చెల్లిపోతాయ్యా, రాతి పదవన్నేమో రంకెలేస్తాడయ్యా. ముండమో పూలంత ముత్తైదులు కాగ మగవాళ్ళు లోకాన తగ్గిపోతారయ్యా. మూడు కళ్ళావుకు మనిషే పుట్టి పండితులతోనే చర్చ చేస్తాడయ్యా. వెన్ను మీద రెండు రెక్కలతోని వింత మనుషులు పుట్టుకొస్తారయ్యా. తూరుపు దిక్కున తొమ్మిది మూరాలతో ఒక చుక్క ఒకటి పుడుతుందయ్యా. హంపిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆవేశాన అరిచి మూలుగుతాడయ్యా. తెర మీద బొమ్మలు రాజ్యమేలేనయ్యా, తెలివి లేనోళ్ళే రాజులైతారయ్యా. రాయదుర్గములోన రామచిలుక ఒకటి వీర ధర్మాలెన్నో బోధిస్తుందయ్యా. పాతాల గంగలో నీళ్లు ఎండిపోగ తాడి పత్రుల మేక మాట్లాడుతుందయ్యా. ఉత్తర దేశాన కోమట్ల వంశాన గాంధీ అనేవాడు పుడతాడయ్యా. కృష్ణానది పొంగి కనక దుర్గమ్మ ముక్కు పోగును తాకుతుందయ్యా. ఓ భక్తులార నా బిడ్డలారా, కృష్ణానది పొంగి కనక దుర్గమ్మ ముక్కు పోగును తాకుతుందయ్యా. ఓ భక్తులార నా బిడ్డలారా. కాల జ్ఞానాన్ని చెప్పుతూ బ్రహ్మయ్యా, పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. కాల జ్ఞానాన్ని చెప్పుతూ బ్రహ్మయ్యా, పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. ఆటంకాలెన్నొచ్చిన అడుగు ముందు కేసెను, అంతులేని తన మహిమను చాటింపు వేసెను. కాల జ్ఞానాన్ని చెప్పుతూ బ్రహ్మయ్యా, పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. కాల జ్ఞానాన్ని చెప్పుతూ బ్రహ్మయ్యా, పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. పుష్పగిరి వేద పండితులతో వాదనలేసేసి, పుష్పగిరి ఆగ్రహారంలోని వేద పండితులతో వాదనలేసేసి, మనుషులందరూ ఒక్కటే అన్నాడు, మూసుకున్న కళ్ళు ధరిపించినాడు. మనుషులందరూ ఒక్కటే అన్నాడు, మూసుకున్న కళ్ళు ధరిపించినాడు. అడవిలోన అడ్డుపడ్డ తొందర మనసుల్లో మానవత్వం అన్న విత్తనాలెన్నో నాటి, అడవిలోన అడ్డుపడ్డ తొందర మనసుల్లో మానవత్వం ఉన్న విత్తనాలెన్నో నాటి. కాల జ్ఞానాన్ని చెప్పుతూ బ్రహ్మయ్యా, పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. కాల జ్ఞానాన్ని చెప్పుతూ బ్రహ్మయ్యా, పల్లె పల్లెలన్నీ తిరుగుతున్నాడయ్యా. దేశ సంచారం ముగించుకొని స్వామివారు కంది మల్లయ్య పల్లెలోని తన మఠానికి చేరుకొని ప్రశాంతంగా పడుకున్న గోవిందమ్మను వెన్ను దట్టి నిద్రలేపిండు ఆ దీన బాంధవుడు. గోవిందమ్మ, నేను చెప్పే మాటలు సావధానంగా విను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా నా ఈ అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమైంది. వీరభోగ వసంతరాయులుగా మళ్ళీ జన్మించి కలియుగాన్ని ఉద్ధరించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను సమాధి స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నాను. సమాధి అవుతారా?
నన్నుంటరి దాన్ని చేసి వెళ్తారా స్వామి? ఏమి కోరికయ్యా ఇది స్వామి? ఆ మాటనకు నీ వినలేకుంటినయా? నీవేనా సర్వస్వమని నేననుకుంటినయ్యా? నువ్వు లేని ఒంటరి బతుకు నాకెందులకయ్యా? నీతో నీ ఎడబాటును నేను భరించలేనయ్యా. స్వామి, నిండు ముత్తైదువగా నీ సేవ చేసుకుంటూ ఉండాలనుకున్న స్వామి, నన్ను విడిచి వెళతావా స్వామి? అయ్యో స్వామి, అబ్బాయి గోవిందాచారునికి మఠం బాధ్యతలు ఇస్తున్నాను. మరో ముఖ్య విషయం, సిద్ధయ్య ఉండగా నేను సమాధి కాలేను. వాడు నన్ను వదిలిపెట్టి ఉండలేడు, నీలాగే నా వియోగాన్ని భరించలేడు. అందుకని నేను సమాధి అయ్యే సమయంలో సిద్ధయ్య ఈ మఠంలో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అలాగే స్వామి. ఏదో చెప్పాలనుకుంటున్నావు? అవును సిద్ధ, రేపు మీ గురుదేవులు పూజ చేసుకోవడానికి పువ్వులు కావాలి. ఆ పువ్వులు బనగానపల్లికి వెళ్ళి నువ్వే స్వయంగా తీసుకురావాలని గురువుగారి ఆదేశం. అంతకన్నా భాగ్యం ఏమున్నది తల్లి, ఇప్పుడే బయలుదేరుతాను. అంటూ సిద్ధప్ప ఆనందంతో ఊగిపోతూ జోల ఒకటి భుజాన వేసుకొని ఆశ్రమముల నిద్రపోతున్న గురువుకు నిద్రాభంగం చెయ్యటమేమి ఇష్టం లేక భక్తితో స్వామివారి పాదాలకు నమస్కరించి పూల కోసమై బయలుదేరిండు ఆ శిష్యుడు సిద్ధప్ప. సమయ పాపం సిద్ధయ్య బనగాన పల్లెకు బయలుదేరిండే
వచ్చినా కంపముండ్లు వాని లేత కాలల్లో గుచ్చినా క్రూర జంతువులు ఘోరంగా గాంధించిన తేళ్ళు పాములు తొవ్వనే అడ్డగించిన గురుని తలుసుకుంట సిద్ధుడే ముందుకెళ్ళేనా. కదులుతున్నాడు కాల జ్ఞాన పురుషుడు సమాజాన్ని వీడి సమాధి స్థితిలోకి ఈ సమాజాన్ని వీడి సమాధి స్థితిలోకి కదులుతున్నాడు కాల జ్ఞాన పురుషుడు. నాతిచెరామంటూ ప్రమాణం చేసి నన్ను నడిసంద్రంలోన విడిచిపోతవేమని విలవిలలాడుతూ సతీ విలపిస్తుంటే అనురాగంతో చేరదీసి కన్నీరు తుడిచి చల్లనైన ఓదార్పును పంచుతూ చిరునవ్వుతో వేదన చల్లార్చుతూ తండ్రి నువ్వు లేని మా జన్మెందుకని తనయులంత తలచి తలచి దుఃఖిస్తుంటే జ్ఞాన జ్యోతినే పంచిన గురుదేవుణ్ణి ఇక కానలేమని శిష్యులు అల్లాడుతుంటే మనిషిగా నేనెక్కడ ఉన్నను నా దీవెనలు మీ వెంటుంటాయని ద్వేషంతో ఈ జీవితమంతా ఈ పాపకూపమందున పడి నలుగుతూ ఉంటే ఆత్మబంధువై వచ్చి చెయ్యందించి మాకు మోక్ష మార్గమును చూపిన మా బ్రహ్మయ్య లేని ఈ నేలపైన మేమెలా పించిన గురు పూజకు పువ్వులకై ఆ సిద్ధప్ప అలుపు లేక మును ముందుకు పయనిస్తుంటే భక్తి జనులు వెంటరాగయి బ్రహ్మయ్య తను కోరుకున్న గమ్యాన్ని చేరుకున్నడే ప్రకృతే మూగై రోదించగా ప్రతి ఎదలో నాలజడి మొదలవ్వగా చివరిసారిగా చిరునవ్వుతో స్వామి అందరినీ దీవించి సమాధి చేరే ఆ అందరినీ దీవించి అది చేరే. వీరబ్రహ్మేంద్రుడు సమాధి కోసము అన్ని సిద్ధంగా చేయించుకొని శిష్యులందరికీ దీవెనలిచ్చి కన్నీళ్లు పెడుతున్న పిల్లల్ని చూసి కట్టుకున్న భార్య బాధను చూసి చెక్కు చెదరాకుండా ముందడుగు వేసి
చివరిసారి చిరునవ్వుతో అందరినీ ఆశీర్వదించిండు. సమాధిలోకే చేరిండు, పద్మాసనమేసి కూర్చుండు. స్వామి పైన పూలవానలు కురిపించి ఆ భక్తులు సమాధినే మూసివేసిరి, దానిపైన ప్రమిదనే పెట్టిరి. బరువెక్కిన గుండెలతో వాళ్ళంతా వెనుదిరిగి పోయిరి. అలసిపోకుండా గురుదేవుణ్ణి స్మరిస్తూ ముందుకు వెళుతుంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారే ముసలి బాపనయ్య రూపాన సిద్ధయ్యకు ఎదురు వచ్చిండు, తన మహిమను చాటిండు. ఎవరు నాయన నువ్వు ఇంత హడావిడిగా ఎక్కడికో వెళ్తున్నావు? అయ్యా, నా పేరు సిద్ధయ్య. నా గురువు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పూజ చేయడానికి బనగానపల్లె వెళ్ళి పువ్వులు తెమ్మన్నారు, అందుకే బనగానపల్లె వెళ్తున్నాను. పిచ్చివాడా, తెల్లవార్లు నడిచినా నువ్వు ఇంకా సగం దూరం కూడా వెళ్ళలేదు. నువ్వు బనగానపల్లె వెళ్ళేదెప్పుడు, పూలు తీసుకుని గురువును చేరేదెప్పుడు? నీవు నిజంగా గురువును నమ్మిన వాడివైతే, నీ గురువు నిజంగా శక్తి సంపన్నుడే అయితే, నీ గురువును తలుచుకొని ఇక్కడే ముళ్ళు లేని మూడు ఆకుల్ని కోసుకొని నీ జోలలో వేసుకో. అవే నీ గురువు కోరుకునే పుష్పాలవుతాయి. అని అంటుంటే సిద్ధయ్య అతడు ఒక పిచ్చివాడనుకొని ఒకడుగు ముందుకేసి వెనిది బుద్ధుడు కనిపించడు. సిద్ధుడు ఆశ్చర్యపోయి ఇది తన గురువు ఆజ్ఞగా భావించి ఒక చెట్టు నుండి మూడు ఆకులు దంపి జోలలో వేసుకోగానే అవి రకరకాల పువ్వులుగా మారుతాయి. అది చూసి ఆనందించి సిద్ధయ్య వెనుదిరిగి వస్తుంటే ఒక గ్రామస్తుడు ఎదురు పడిండు. ఆ సిద్ధయ్యకు, అయ్యా మీరెవరు, ఎక్కడి నుండి వస్తున్నారు? బాబు, రాత్రి నేను సోమిరెడ్డిపల్లెలో పడుకొని ఉదయం కందిమల్లయ్య పల్లె మీదుగా వస్తూ అక్కడ ఒక అద్భుతాన్ని చూశానయ్యా. అద్భుతమా? ఏమిటయ్యా అది? శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రుల వారు సమాధిలోకి వెళ్ళే అద్భుతమైన సన్నివేశాన్ని చూశాను. వైకుంఠ కైలాసాలను ఒకే చోట కందిమల్లయ్య పల్లెలో చూడగానే నా జన్మ చరితార్థకమైందయ్యా. నా గురుదేవులు సమాధి అయ్యారా? లేదు, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నాతో ఒక్క మాటను చెప్పకుండా నా గురుదేవులు అంతటి పని చేశారా? నువ్వెవరికి చూసి ఎవరు అనుకున్నావో, నా గురుదేవులు నాకు ద్రోహం చేయడమేమిటి? నేను నమ్మను, నేను నమ్మను గురుదేవా. జోలెలోన నిండిన పూలన్నీ నేల రాలిపోగా తన కంటి ముందరా కారు చీకట్లు కమ్ముకొని పోగా గుండెను చేతితో బిగబట్టి సిద్ధయ్య అడవి నుంచి తన గురువు కోసమై పిచ్చివాడిలా పరుగు తీసుకుంటూ మఠమును చేరి ఆశ్రమంలోకి అడుగెడుతుంటే గోవిందయ్యే అడ్డుగా నిలిచిండే. ఆగు, ఎక్కడికి వస్తున్నావు? నీచుడా, పవిత్రమైన మా మఠంలో కాలుబెట్టే మా తండ్రి గారిని సమాధి చేసి సిగ్గులేక ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావు? తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపో. అయ్యా, నా గురుదేవులయ్యా. గురుదేవులా? అదిగో ఆ సమాధిలో ఉన్నాడు. ఘోరం చేసినవేమయ్యా, బ్రహ్మదేవ నన్ను ఒంటరి చేసినవేమయ్యా. ఘోరం చేసినవేమయ్యా,
చేసినవేమయ్యా. స్వామి నన్ను విడిచి వెళ్ళావా? నేను ఏం పాపం చేసిన? అన్నవాళ్ళను కాదనుకుంటే ఇంతకన్నా కరుణ చూపకుండా ఓ బ్రహ్మదేవ ఇంత మోసం చేసినవయ్యా, ఇంత ఘోరం చేసినవేమయ్యా. ఓ బ్రహ్మదేవ నన్ను ఒంటరి చేసినవేమయ్యా. అమ్మా ఏమిటమ్మా ఇది? లోకాన అందరికన్నా నన్నే నువ్వు మిన్నగా చూసి చిన్న మాటన్న చెప్పక నువ్వు నీతో నన్ను నువ్వు లేక నేను ఉండగలనా? ఈ పాడు కాలము నాకు నేనై అర్పించుకుంటున్నా. ఇంత ఘోరం చేసినవేమయ్యా, ఓ బ్రహ్మదేవ నన్ను ఒంటరి చేసినవేమయ్యా. స్వామి నేను బ్రతుకునయ్యా, నువ్వు లేని నాకు ఈ జన్మెందుకయ్యా? స్వామి నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళయ్యా. స్వామి 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 నాయన సిద్ధ. బాధపడకుండా నేను చెప్పేది విను. నీవు తక్షణమే నీ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను కలుసుకొని చక్కని అమ్మాయిని వివాహం చేసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉంటూ నాలాగా రాజయోగాన్ని స్వీకరించు. భవిష్యత్తులో నా వంశమంతా నిర్వంశమవుతుంది, నీ వంశవృక్షం పెరిగి పెద్దదవుతుంది. పెదవీరయ్య అనేవాడు నీ కొడుకుగా జన్మించి పరమనిష్టాగరిష్ఠుడై తపోధనుడై వర్ధిల్లుతాడు. మన గురువు శిష్యుల సంబంధం ఆ చంద్రార్కం నిలిచిపోతుంది. ఇవిగో నా పాదుకలు, బెత్తము, యోగదండము, శిఖాముద్రికలు. స్వీకరించి రాజయోగివై కలకాలం వర్ధిల్లు నాయన. అంటూ స్వామివారు చెప్పి అదృశ్యం కాగానే సిద్ధయ్య సమాధి మీద ఉన్న స్వామివారు చెప్పిన వస్తువుల్ని భక్తితో తీసుకొని కళ్ళకత్తుకొని సమాధికి తల వంచి నమస్కరించి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి